గుడ్ మార్నింగ్ హై గైస్, మనం ఎక్కడైతే ఒక శారీ కొద్దిగా బ్రోకెట్ శారీ ఈరోజు కనుక కంటెంట్ బ్రోకెట్ శారీ ఎలా తయారవుతుంది, తీర రేట్ ఏమి, దాని మెటీరియల్ ఎంత, తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది మ్యాటర్ అనమాట. మా పక్కనైతే మనకు బ్రోకెట్ శారీ అయితే తయారు చేస్తున్నాడు. అదే పని మనకైతే కొంతమంది కంటెంట్లో అడిగారు కాబట్టి ప్రతి ఒక్క చీరకు ఏ చీరకి ఎంత కాస్ట్ పడుతుంది, ఏ రేట్ పడుతుంది, మార్కెట్లో ఎంత కొనచ్చు అనేది మాత్రం ఈ వీడియో అనమాట. కామెంట్ చేయండి, మీకు ఏదైతే కావాలో ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ పెట్టాలంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందులో అవైలబుల్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ చీర మనం నీట్గా అయితే చూడండి అనమాట. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ చీర పేరు వచ్చేసి బ్రోకెట్ అనమాట. ఈ చీరకు మామూలుగా జరీను హైలైటు, చీర మొత్తం కూడా శారీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మన డిజైన్ అయితే హైలైట్ అనమాట. చీర మొత్తం కూడా ఇలానే నేసి వస్తుంది. ఒక చీర నేసేకి దాదాపు ఒక 5 రోజులు టైం కూడా పడుతుంది, 5 రోజుల నుంచి ఒక వారం కూడా పట్టచ్చు. ఈ శారీ వచ్చేసరికి మనకు రెగ్యులర్గా మార్నింగ్ వస్తే మన పని ఇది కాబట్టి ఇది వచ్చేసరికి టానా వర్క్ కాదు, మొత్తం సిల్క్ వర్క్ అనమాట. మొత్తం శారీ మొత్తం ఒకే కలర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి జరీ, మనకి కాస్ట్ ఎక్కువ పడేది కూడా ఇదే జరీ అనమాట. బార్డర్కి వస్తుంది కాపరు గోల్డ్ రెండు కలర్లు మిక్స్ అనమాట. ఇది చీర మొత్తం ఈ డిజైన్ అయితే వస్తూ ఉంటుంది. ఇటువైపు అటువైపు వేసిన ఇది బార్డర్ వచ్చేసింది బనారస్ బార్డర్ అనమాట. చీర మొత్తం కూడా ఈ డిజైన్ వేస్తేనే ఈ లేబర్ అనేది మనకు పడుతుంది. అంతే ఇలానే వేస్తూ ఉండాలి సుమారు పాటు ఒక 6 గజాల పాటు ఇదే నేతుంటుంది. ఇట్లానే నేస్తూ ఉండాలన్నమాట మగ్గం. ఇలా నేస్తేనే మనకు డైలీ పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 8 నుంచి 9 వరకు ఇలానే నేస్తూ ఉంటేనే చీర అయితే 3 రోజుల నుంచి 4 రోజులు పడవచ్చు లేదా 5 రోజులు పట్టవచ్చు అలా ఉంటుంది. కళ్ళతో కొట్టి నేయాలి డిజైన్ రావడానికి వాటర్లు. బార్డర్ ఇది మనకు ఇక్కడ సెంటర్లో వచ్చేసరికి ఇది బార్డర్ డిజైన్స్ అనమాట. మనకంతా కూడా ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనమాట మనం ఇస్తున్నది. ఈ చీర తయారు అవ్వడానికి దాదాపు 12,000 రూపాయలు మ్యాక్సిమం ఖర్చు అవుతుంది. ఈ ఒక శారీకి మ్యాక్సిమం మనకు వచ్చేసరికి వార్పు రేషము మొత్తం కూడా ఈ లాస్ట్లో అయితే మనం చెప్తామన్నమాట. బ్రోకెట్ శారీ ఎలా ఉంటుంది కాస్ట్, ఇది ఈ ఒక వీడియోలో మనం నేర్పిస్తున్నది ఏంటంటే ఒక బ్రోకెట్ శారీకి ఎంత ఖర్చు వస్తుంది అంటే ఇంత. మార్కెట్లో మీరు ఎక్కడన్నా చీర కొనాలన్నా దీనికి మించి అమౌంట్ కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మీరు దీనిలో ఇదే అమౌంట్కి శారీ కొనచ్చు ఈజీగా.